నీ కుటుంబానికి ఆయన కాపరిగా ఉండాలి అనంటే, నీ పిల్లలకు ఆయన కాపరిగా ఉండాలి అనంటే, నీ కలిగిన వాటికి ఆయన కాపరిగా ఉండాలి అనంటే నీవు కాయాల్సిన అవసరం లేదు. నీకు బదులుగా ఆయన కాస్తాడు. ఎప్పుడు కాస్తాడు? నీ ఆరాధన ఉన్నప్పుడు ఆయన కాస్తాడు. నువ్వు దేవుని సన్నిధిలో స్తుతిస్తున్నప్పుడు ఆయన మందను కాస్తాడు. నీలో ప్రాణం ఉన్నంత వరకు కాయగలిగిన దేవుడు ఉన్నాడు అంటే ఆయన పేరు యేసు క్రీస్తు మాత్రమే. కాపుదల కావాలనంటే కాపుదల దయచేయి, కాపుదల దయచేయని ప్రార్థన చేయాల్సిన అవసరం ఏం లేదు. ఆరాధన చేయని కాపుదల వస్తుంది. నష్టానికి మీరు ఏదో చేసి మీ ఆస్తినో మీ పొలాన్నో మీ ఇంటిని కాపాడుకోవడానికి ప్రయాసపడబాకండి. ఒక్కటే ఒకటి చేయండి, ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వచ్చి ఆరాధించండి. నీకు కలిగిన నష్టాన్ని నా దేవుడు కొట్టివేస్తాడు. నీ కుటుంబానికి కలిగిన నష్టాన్ని కొట్టివేస్తాడు. నీ ఇంటికి కలిగిన నష్టాన్ని కొట్టివేస్తాడు. నీ పిల్లలకు కలిగిన నష్టాన్ని కొట్టివేస్తాడు. నీ కుటుంబాన్ని హెచ్చించాలంటే, నీ కుటుంబానికి ఆశీర్వాదాలు అప్పగించాలంటే, నీ కుటుంబం మీద అట్టి అభిషేకం కుమ్మరించబడాలంటే ఆరాధన చేయి.